Hi friends, welcome to Chintu Creations. Distic Jeshank Bhupalpally, Mondal Kataram, Grama Pathapagiri. Today video at Jesse Gontham Gutta. గుంతమ్మ తల్లి ఎంట్రన్స్ దర్వాజా ఇది. సో దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మైసమ్మ దర్వాజ దగ్గర అంటే బాగా భక్తి ఉన్నవారు దేవుళ్ళని తీసుకొచ్చిన వారు ఇక్కడ ఇది దాటి పోవాలంటే ఇక్కడ రక్తం అనేది ఖచ్చితంగా కావాలి. ఇక్కడ మేకపోతును కానీ కోడిని కానీ రక్తం బలి ఇవ్వండి, లోపలికి పోరు భక్తులు, పోరాదు కూడా. ఇది మైసమ్మ దర్వాజ. ఇంకా లోపలికి వెళ్ళి అన్ని దర్వాజలు మనం చూద్దాం. ఇది ఈ గోడలు అంటే ఆనాటి రోజులలో చరిత్రలో ప్రతాపరుద్రుడు అనేవాడు ఇక్కడ కట్టించి ఇక్కడ కొన్ని రోజులు నిర్వహణ ఉన్నాడని కూడా మనకు బుక్లలో కానీ చరిత్ర పుస్తకాల్లో కానీ ఉన్నది. ఈ గోడలు, ఈ పెద్ద పెద్ద గోడలన్నీ ప్రతాపరుద్రుడు కట్టించినవే ఇవన్నీ. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది కొల్లుగుంట. అయితే ఈ గొంతమ్మ గుట్ట అనే ప్రదేశంలో ప్రత్యేకమైనటువంటి ప్రదేశం ఏమిటంటే కొల్లుగుంట. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ఈ వాటర్ అనేటివి ఎనీ టైమ్, ఎనీ డే, వర్షం కాలం కాదు, ఎండాకాలం కాదు, చలికాలం కాదు, ఏ కాలమైనా ఈ వాటర్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ పుణ్యక్షేత్రాలలో మనకు గంగా స్నానం ఎట్లనో ఇక్కడ ఈ వాటర్ని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ
ఆ వాటర్ని చల్లుకొని ఖచ్చితంగా దేవుని దగ్గర పోతారు. అంటే ఈ పవిత్రమైన వాటర్ ఇవి ఒకరు పోయారు, ఒకరు ఏం చేయరు, వాటర్ అంతా తాగే నీళ్ళు వస్తాయి. దీన్ని కొల్లుకుంటా అని దీనికి పేరు. చాలా అంటే ప్యూర్ వాటర్ అన్నట్టు ఇవి, గంగా జలం లాంటి వాటర్. అంటే ఆనాటి చరిత్రలో చిన్నప్పుడు పాండవులకి స్నానాలు చేయడానికైనా, వాళ్ళు వాటర్ యూజింగ్ దేని చేయడానికైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొల్లుకుంట వాటర్నే యూజ్ చేసేవాళ్ళు, వాడుకునేవాళ్ళు. స్నానాలకి కానీ ఇంకా మిగతా పాండవులు చేసుకునే పరుగులన్నిటికీ ఈ వాటర్నే యూజ్ చేసేవాళ్ళు. గుంతమ్మ తల్లి కూతురు అనేట ఆమె లక్ష్మీదేవరా. సో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేటివి లోనికి ఉన్నా లేకున్నా కూడా ఆ దేవర అనేది ఉన్నప్పుడు మనము ఇక్కడికి పబ్లిక్ అంతా వచ్చి భక్తులంతా వచ్చి మొత్తుకోవడం వలన, అంటే ఆ మొత్తుకోవడం అనేది దేవర యొక్క పిలుపు, అంటే అది ఆలంబడి, దేవరి యొక్క ఆలంబడి. సో అందరు భక్తులంతా ఇక్కడికి వచ్చేసి ఆలంబడి చేయడం చేస్తే, మనం ఎంత ఉధృతంగా చేస్తే ఈ వాటర్ అనేటి బయటకు రావడం జరుగుతుంది. అంటే ఇవి ప్రత్యేకత, అది పవిత్రమైన వాటర్ కాబట్టి దేవత ఇక్కడ ఉన్నప్పుడు భక్తులు మొత్తుకోవడం వలన ఈ వాటర్ అనేటివి బయటకు వస్తాయి. సో అందరూ రండి, వాటర్ జరుగుదాం. ఇక్కడ ఉన్నా నేను పాదాపురి గుట్టలోని కోటలో ఇది రెండవ దర్వాత. లోపలికి వెళ్ళిన తర్వాత పాండవులు అనేవాళ్ళు ఇందులో ఆడుకునేవారు, ఆడుకునేది తిరిగేది, ఆడుకోవడం కానీ ముచ్చట ఆట పాట అన్ని ఇందులో వేసుకునేటోళ్ళు. ఇదంతా ప్లేస్ అంతా పాండవులు ఆడుకోవడానికి ఉండేది. అప్పుడు ఏంటంటే ఆటలు ఆడుకునేటప్పుడు బయట నుండి ఎట్లాంటి వాళ్ళు దాడి కానీ ఇది కానీ చేయకుండా ఉండడానికి ఎత్తైన గోడతో ఆయన గట్టి వ్యవస్థ నిర్మించారు ఆ రోజుల్లో. చెప్పుకుంటా ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ దర్వాజా. గుంతమ్మ గుట్ట పాండవుల గుడి దగ్గరికి మనం ఎంట్రన్స్ అవుతాం. మెయిన్ సాధ్యవుడు. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఆయుధాలు గద అండ్ వాళ్ళు యూజ్ చేసేటి యుద్ధంలో కానీ దీనిలో కానీ యూజ్ చేసేటువంటి ఆయుధములు ఇవి. ఇవి కోలలు. ఓకే కంటిన్యూ. ఇప్పుడు మనం వచ్చేసి చూస్తున్నది ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది లక్ష్మీ కృష్ణస్వామి కళ్యాణం అనేది ఇక్కడనే జరుగుతుంది. సో పట్నాలు కూడా ఇక్కడనే వేయడం జరుగుతుంది. పట్నాలు ఇక్కడనే తొక్కిస్తారు. ఇది ఈ పందిరి ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టాప్ చేయదు. ఓకే ఇప్పుడు ఈ ఖాళీగా ఉన్న ఏరియా అంతా ఏరియాలలో లక్ష్మీదేవర బోనాలు పోస్తారు. సో ఆ బోనాలకు సంబంధించి కుండలు కానీ అన్నీ కానీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. అవుతున్నది గుంతమ్మ తల్లి గర్భగుడి. అంటే ఆమె ఎక్కడైతే వెలసిందో, ఎక్కడైతే ఆమె ఉన్నదో దాన్ని మనం ఎంట్రెన్స్ లోకి వెళ్తున్నాం. వచ్చేసి ఆమె ఎక్కడ ఉంటుందో ఈ లొకేషన్ చూడండి ఒకసారి. ఇదే లొకేషన్.
ఎంట్రెన్స్ అవతారం వీరి దగ్గరకు గొంతమ్మ తల్లి గర్భగుడి దగ్గరకు. హైట్ నుండి చూసేవరకు మాకు లెన్స్ తెలుస్తుంది కానీ గొంతమ్మ తల్లి ద్వారానికి ఎంట్రీ కావాలంటే చాలా భయంకరంగా ఉంటది. ఇది లోయ. ఇప్పుడు మన ఇప్పుడు చూపెట్టు వీడియో. ఇది పెద్ద లోయ అంటే అప్పుడు ఈ లోయలోకి అంటే ఇది ఏం లేదు, జాలి అని ఇవన్నీ ఏం లేవు. ఏంటంటే వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా ఒకవేళ ఎవరికైనా ప్రమాదం జరగకుండా ఉండడానికి మనం ఈ జాలి అనేది ఏర్పాటు చేసినాం. సో ఇంకో చూడండి లోయ ఎంత హైట్ ఉంటుందో. మినిమం ఈ లోయ అనేది 10-20 తాడి చెట్ల లోతు ఉంటుంది. ఇక్కడ నుండి ఒక మనిషి పడిపోయిందంటే ఈ అతనికి మనకు అందాత కాదు, ఆయన దొరకదు. మనం వచ్చేసి ఇప్పుడు గొంతమ్మ తల్లి ద్వారానికి దగ్గరలోకి వచ్చినాడు కృష్ణుడు. ఇప్పుడు గొంతమ్మ తల్లి అల్లుని కృష్ణుడు, కృష్ణుని పాదాలు అనేటివి ఇక్కడ ఉంటాయి. మనం క్లియర్గా చూడొచ్చు ఇవి కృష్ణుని పాదాలు. ఈ పాదాలకి భక్తులంతా నమస్కరించి కొబ్బరికాయ కొడతారు. ఆ తర్వాత మనం ఇక ఈ గుట్టలోని ప్రత్యేకత అయినటువంటి గొంతమ్మ తల్లి గర్భగుడి. ఇది గొంతమ్మ తల్లి గర్భగుడి. ఇది ఆమె గడప. సో మనం ఎంట్రీ అయిన తర్వాత ఇది గొంతమ్మ తల్లి. గొంతమ్మ తల్లి వచ్చేసి ఇలా ఉంటుంది మనకు ఇక్కడ. సో ఇది ఆమె ఆమె యుద్ధంలో కానీ ఎక్కడైనా వాడే అటువంటి ఖడ్గం, కత్తి. ఈ కత్తిని మీకు క్లియర్గా చూపిస్తాను. గొంతమ్మ తల్లి వాడే అటువంటి కత్తి ఇలా ఉంటుంది. మనం చూస్తున్నవి గొంతమ్మ తల్లి పెట్టుకునే అటువంటి గాజులు. సో ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరూ ఈ గాజులు ఈ గొంతమ్మ తల్లికి సమర్పిస్తూ ఉంటారు. ఆడపడుచులని కాదు, గొంతమ్మ తల్లి భక్తులు ఎవరైనా కూడా ఈ గాజులు అనేటివి ఈ గొంతమ్మ తల్లికి సమర్పించడం జరుగుతుంది. సో ఇది కాదు లక్ష్మీదేవర దానికి చరిత్ర ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ పైన ఉండేటువంటి ఇది ఏమిటంటే ఇది గొంతమ్మ తల్లి ఉంగరం. అంటే ఆమె చేయించుకున్నటువంటి డిజైన్ ఈ ఉంగరం అనేది ఇట్లుంటది. సో ఆమె ప్రతిరూపంగా మనకు ఆమె లేదు కనబడేది కాబట్టి సో ఆమె ప్రతిరూపంగా ఇక్కడ ఈ గొంతమ్మ ఉంగరాన్ని చిక్కడం జరిగింది పురాతన కాలంలో. దానికోటి ఉన్నది. ఇప్పుడు వచ్చేసి శివుడి వాహనం నంది, శివుని చెల్లి గొంతమ్మ తల్లి. శివుడి వాహనం నంది విగ్రహం అనేది ఇక్కడ నిర్మించబడింది. సో ఏంటంటే గొంతమ్మ తల్లికి ఎలాంటి ప్రమాదం ఏర్పడినా కూడా గొంతమ్మ తల్లి అనేది ఈ నంది దేవుడు అనేది గొంతమ్మ తల్లికి సహాయం చేసేవాడు. సో మనకి ఇంకొకటి తెలిసిన విషయం ఏమిటంటే ఆనాటి పురాతన కాలంలో అల్లుడు అనేవారు అత్తగారింటికి వచ్చినప్పుడు అత్తలు అనేవారు కనబడేవారు కాదు. అంటే అల్లుని కంటపడేయకుండా దాక్కునేవారు, అంటే కనబడద్దు ఆ రోజుల్లో అటువంటి ఆచారం అది. సో ఆ రోజు ఇక్కడ గొంతమ్మ తల్లి రుబ్బురోల వద్ద రుబ్బుకుంటా ఉంటే ఏం రుబ్బుతానో మనకు తెలియదు. సో రుబ్బుకుంటా అంటే సడన్ గా కృష్ణుడు అల్లుడు అనేవాడు రావడంతో ఈ గొంతమ్మ తల్లి అనేట ఆమె
ఈ స్వరంగ మార్గం నుండి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అల్లుడు సడన్ గా రావడంతో కనబడకుండా ఉండడానికి స్వరంగ మార్గం నుండి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది స్వరంగ మార్గం. సో వాళ్ళు బ్రాహ్మణులు ఇచ్చినాయి వాళ్ళు అతిథితే మనం పెట్టుడే కానీ ఆమె ఈ స్వరంగ మార్గం నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆమె గుర్తుగా మనం ఆమె రుబ్బినటువంటి ఈ రుబ్బు రోలుని ఆమె సో ఆమె ఉంగరం గుర్తుని మనము ఇక్కడ పెట్టుకుని పూజిస్తానం. ఏంటంటే ఆమె లేకున్నా కూడా ఆమె ఇక్కడ ఉందన్నటువంటి నమ్మకంతో ఆ గుంతమ్మ తల్లిని మనం పూజిస్తూ ఆమె గుర్తుగా మనం ఆమె రుబ్బినటువంటి రుబ్బు రోలుని ఆమె ఉంగరం గుర్తుని అలాగే ఆ కృష్ణుడు వచ్చినటువంటి ఆ పాదాలని మనం దేవుడుగా భావిస్తూ మనం పూజించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి 7 సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతర అనేది జరపడం ఎంతో అధిక సంఖ్యలో వచ్చేసి ప్రజలు విజయవంతం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది భీముడు వారి భార్య విగ్రహము. సో ఈమె పేరు విరంభ. ఈమె రాక్షసుల జాతికి చెందినటువంటి దేవత. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భీముని పాదం ఉంటాయి. ఇది వచ్చేసి భీముని పాదం. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇవి చూసుకున్నట్టయితే ఇవి పాండవులవి చిన్నప్పటి పాదాలు. ఇక్కడ చిన్న చిన్న అడుగులతోనే చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ పాదాలు ఇవి ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాండవులు గోలీలాట ఆడేవారు. ఇప్పుడు మనకి ఇప్పుడు గోలీలాట అంటే వాళ్ళు సృష్టించారు కాబట్టి మనం ఇప్పుడు ఆడడం జరుగుతుంది. ఇవి ఇవి బద్దులు వాళ్ళు ఆడటం అంటే గోలీలాట బద్దులు. నెక్స్ట్ మనం మన స్వరంగ మార్గం అంటే పెద్దన అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఎంట్రెన్స్ అవుతున్నది లక్ష్మీదేవర దర్వాజ. లక్ష్మీదేవర దర్వాజ లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె వజ్రాలు వేసినటువంటి దొన అంటే ఒక స్వరంగ మార్గం లాంటి ఒక పెద్ద గృహ లాంటిది ఉంటుంది. సో దాన్ని మనం ఇది వజ్రాల కోట. సో దీని ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవర అనేట ఆమె అక్కడ లోపల వజ్రాలు వేసింది. సో ఆ వజ్రాల కోసం కొంతమంది మానవులు తీయడానికి వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. సో ఏమైందో ఏందో మనకు తెలియదు. ఏంటంటే అది దేవాల సంస్థ. ఇది దీని ఇది ఏంటంటే వజ్రాల కోట. సో లోపల వజ్రాలు ఉంటాయి. సో ఇది ఎంతవరకు ఉంటుందో మనం దాన్ని చూద్దాం ఒకసారి లోపల. అది గీడున్నదా పొక్క. నేను పోయిన నాకు తెలుసు 4 కిలోమీటర్ ఉంటుంది అలా. నాకు లోపల ఊపిరి ఆడదు తెలుసా మాకు 4 కిలోమీటర్ ఉంటుంది. మనం గుట్ట ఎక్కినామా ఈ నుంచి కిందికి ఎంత ఉంటుందో ఆ లోపల అంత ఉంటుంది. మనం పోయినాం లోపలి పోయినాం అది పోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. డేంజరస్ ప్లేస్, వెరీ డేంజరస్ ప్లేస్. ఇందులో ఏముంటుందో కూడా మనకు ఎవరికి తెలియదు. ఏది బయటకు వచ్చినా ఇక మన ప్రాణాలు పోయినట్టు చాలా భయం అయితే అది లోపలికి పోవడానికి. ఇంద్ర లక్ష్మి వజ్రాలు వేసిన కోట. ఇది లక్ష్మీదేవి వజ్రాలు వేసిన కోట. లోపలికి ఇంకా మస్తు లాంగ్ ఉంటుంది. సో ఏంటంటే అందులో పోవడానికి ఒక భయం అవుతుంది. సో అందరికీ వెళ్ళలేకపోతాను సో సారీ. ఎందుకంటే అందులో ఎలాంటి ప్రాముఖ్య జంతువులు ఉంటాయో మనకు తెలియదు. ఇక్కడ
ధైర్యం చేయకపోయినా కానీ గద్దెల వాసన తట్టుకోలేమండి. మా బంధు గబ్బు వాసన దానికి ఉపయోగాలు లేవు. గుట్టమ్మ గురించి సంబంధించినటువంటి ప్రదేశాలని మీరు అందరూ చూసిర్రు. ఇంకా మాకు తెలిసినంత వరకు అయితే ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు. సో ఇక ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలియదు, ఎందుకంటే ఇట్లాంటి ద్వారాలు ఇట్లాంటివి సంబంధించిన ఇంకా ప్రత్యేకమైన ఇట్లాంటివి ఉన్నాయో మనకు తెలియదు. మనకు తెలిసినంత వరకు అయితే మనం ఇప్పుడు చూసినాం. సో ఇంకొకటి మనం చూడవలసింది ఏంటంటే అంజలి దేవి పుట్ట. సో అక్కడికి వెళ్ళడానికి సౌకర్యం లేదు, అండ్ మనం వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి ఆ దారి కానీ వెళ్ళడానికి మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇక అందుకనే అది చూపెట్టలేకపోతున్నాను మీకు. ఇదైతే మనకు తెలిసినది. సో ఇది లక్ష్మీదేవరా విగ్రహము. ఏంటంటే లక్ష్మీదేవరా వజ్రాలు వేసేటువంటి సమయంలో కుక్క ఉండింది అక్కడ. కుక్కలు చూసినాయి, కుక్కలు చేసింది. కుక్క విగ్రహం మనకు క్లారిటీగా అనిపించదు, ఎందుకంటే పురాతన కాలంలో వేసినటువంటి అచ్చు కాబట్టి మనకు క్లారిటీగా అనిపించదు. సో ఇగో ఇక్కడ కుక్క ఉంటుంది. ఇగో ఇది మూతి కుక్క. ఇగో దాని చెవులు కుక్క ఉంది. ఇది 12 గుంజల పందిరి. ఇది మైసమ్మ గుంట, అంటే మైసమ్మ స్నానం చేసే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ ని మర్చిపోకండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ ద చింటూ క్రియేషన్స్.